Hey guys, namaste and welcome to Hit TV Movie Review. అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన యానిమల్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ సహా కొన్ని పాటలు అభిమానుల్లో ఎంతో ఆసక్తిని పెంచాయి. యాక్షన్ సీన్స్, పంజాబీ సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. అయితే ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కొడుకు తన తండ్రిపై చూపే పిచ్చి ప్రేమనే ఈ యానిమల్ మూవీ స్టోరీ. సందీప్ రెడ్డి వంగ దీనిని 3 గంటల 21 నిమిషాల పాటు వివరంగా విశ్లేషించారు. విజయ్ తన తండ్రి బల్బీర్ సింగ్, అనగా అనిల్ కపూర్ అంటే అమితమైన ప్రేమ. బల్బీర్ సింగ్ భారతదేశంలోనే అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీని నిర్వహిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో అతను తన వ్యాపారంలో బిజీగా ఉన్నందున అతని కొడుకు కోసం తగినంత సమయం కేటాయించలేడు. దీంతో చిన్న వయసులోనే విజయ్ తన తండ్రితో విభేదాల కారణంగా బోర్డింగ్ స్కూల్ కు వెళతాడు. చివరికి వివాహం చేసుకుని యుఎస్ లో స్థిరపడతాడు. ఆ క్రమంలోనే బల్బీర్ హత్యాయత్నం గురించి కుమారుడు తెలుసుకుని భారతదేశానికి తిరిగి వస్తాడు. ఆ నేపథ్యంలో అతను తన శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు, అందుకోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చివరికి ఏం జరిగింది, అతని ప్రయాణం మంచి నోట్తో ముగుస్తుందా లేక స్వీయ వినాశనానికి దారితీస్తుందా అనేది తెలియాలంటే మాత్రం పూర్తిగా సినిమా చూడాల్సిందే. ఇక రణబీర్ కపూర్ ఈ చిత్రంలో తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ని అందించాడు. ప్రతి సీన్ లో కూడా తాను లీనమై యాక్ట్ చేశాడు. ఎమోషన్, ఫైట్ సహా అనేక సీన్ లో రణబీర్ బెస్ట్ లెవెల్ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో రణబీర్ చాలా స్టైలిష్ పాత్రతో అత్యంత వైలెంట్ గా కనిపించాడు. బాబీ డ్యూల్ యానిమల్ తో అద్భుతమైన పునరాగమనం చేశాడని చెప్పవచ్చు. అతని యాక్టింగ్ రణబీర్ కి సరిగ్గా మ్యాచ్ అయింది. బల్బీర్ సింగ్, అనిల్ కపూర్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ పాత్రను పోషించారు. బాలీవుడ్ లో గొప్ప పర్ఫార్మర్ గా ఎందుకు గుర్తించబడ్డారో మరోసారి ఆయన చూపించారు. రణబీర్ లాగానే అనిల్ కపూర్ కూడా భావోద్వేగాలు, సంఘర్షణలను చాలా తేలికగా బ్యాలెన్స్ చేశారు. ఇక మరోవైపు గీతాంజలిగా హీరోయిన్ రష్మిక మందన తన బెస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఉద్వేగమైన రొమాంటిక్ సీన్లతో పాటు ఎమోషన్ ని కూడా చాలా చక్కగా చూపించింది. ఇక మిగతా నటీనటులు వారి క్యారెక్టర్ల పరిధి మేరకు న్యాయం చేశారనే చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ మంచి ఇంటెన్స్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. అతను యానిమల్ తో ఈ అంశాన్ని మరింత నొక్కి చెప్పాడు. మరే ఇతర దర్శకుడు కూడా చూపించని విధంగా రణబీర్ ను చూపించాడు. కానీ ఈ మూవీ స్టోరీ చాలా ఎక్కువగా అనిపించింది. అయితే ఈ మూవీ ఎడిటింగ్ కూడా సందీప్ చేయడం మిస్టేక్ అని చెప్పొచ్చు. సినిమాలో ఎడిటింగ్ కు చాలా స్కోప్ కనిపించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. అతని బీజియం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సంతాన కృష్ణన్, రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ కూడా చాలా అత్యున్నతంగా అనిపించింది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రణబీర్ కపూర్ యాక్టింగ్, బీజియం, యాక్షన్ సీన్స్, ఫస్ట్ హాఫ్ కపుల్ సీన్స్, అలాగే తండ్రి కుమారుల ప్రీ క్లైమాక్స్. ఇక మైనస్ విషయానికి వస్తే సినిమా టైమింగ్ ఎక్కువ, సెట్ కానీ ఎమోషన్ ఎంగేజ్ చేయని సెకండ్ హాఫ్. మన హిట్ టీవీ అందిస్తున్న రేటింగ్ 3/5. సో మరిన్ని రివ్యూ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.